పోలీసులు వి హావ్ లాట్ ఆఫ్ రికార్డ్స్ ఇంత ముందు పవర్ లో ఉండే వాళ్ళకి 50% 60% చేసి పవర్ లో ఉండే 40% చేసేవాళ్ళు ఇప్పుడు ఒకటే జవాబు ఎస్ఐ ఫోన్ చేస్తే పై నుంచి ప్రెజర్ ఇంత డిఎస్పి గారితో మాట్లాడుతున్నాడు సరే పై నుంచి ప్రెజర్ ఉంది ఇంకా పై నుంచి ప్రెజర్ ఉన్నప్పుడు ఏమి జరిగింది కూడా అదే కదా మా ఇంటి దగ్గర పోలీసు వాళ్ళందరి వాళ్ళని వదిలిపెట్టి పై నుంచి ప్రెజర్ ఏముంది సత్యాల రామకృష్ణ గారు ఫోన్ చేసి చెప్పినట్టుంది ఎస్పీ గారు అయ్యా వాళ్ళు ఇక్కడ నేను కూడా చిన్నప్పుడు కాలేజీలో కూడా మేము కొట్టుకుండేది ఒకవేళ మా ఫ్రెండ్ బాగా కొట్టారంటే నిజంగా చెప్తారు నేను మేము పట్టుకుంటామని నువ్వు సాగుపడరా అదే పద్ధతి ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏమో పోలీసులతో చుట్టుముట్టి మీరు పోకుండండి అక్కడ నుంచి వచ్చారు మా ఇంటి మరి లాస్ట్ ఏమైంది ఈ కొడుకుని రక్షించింది నేనే నేనే ఫుటేజ్ చూపిస్తాను గడిచి పెట్టాను మా ఇంటి పైకి కాపిస్తామని కాలే నేను వెళ్ళా నాకు రాయి తగిలిన తర్వాత మా వాళ్ళు పైకి రాయి తగిలిన తర్వాత స్టాప్ అయితే నేను జీప్లో తీసుకొచ్చాను వాడు ఏంటి అమ్మాయికుడు పిల్లడు ఆ అంటే అందరి మీద కేసు పెట్టాను నేను ఎవరి మీద కేసు పెట్టదలుచుకోలేదు నేను కేసు పెడితే ఇప్పుడు ఫుటేజ్ చూసి 9 మంది కానిస్టేబుల్ సస్పెండ్ అవుతారు ఒక ఎస్ఐ గారు సస్పెండ్ అవుతారు నాకేమొస్తుంది మళ్ళీ ఒకవేళ వాళ్ళకి రావచ్చు పోస్టింగ్స్ రావచ్చు కానీ వాళ్ళ సీట్లు ఏమొస్తుంది అందరు రెడ్డుగా వస్తుంది ప్రమోషన్లు రావు ఇంక్రిమెంట్స్ రావు నేను ఇదే చెప్తున్నా దీని మూలకంగా చెప్తున్నాను నాకు పోలీస్ అంటే అభితమైన గౌరవం ఉంది అయ్యా ఒకటి తెలిసిందేమంటే సజ్జల రామకృష్ణ గారు ఎలా అయినా సరే నన్ను చంపేయాలని చూస్తాను ఎలా అయినా సరే చూపించాలని చూస్తున్నాడు ఏమైనా నా రెన్యూలు చేస్తే గన్ లైసెన్స్ రెన్యూలు చేస్తే కూడా ఇప్పుడు 5 మంత్స్ అయింది రెన్యూల్ చేయలే గమ్యం ఈయన మరి అది వాదిస్తాం నా రెన్యూలకి పంపిండి మేము రెన్యూల్ చేయడం లేదు ఒక పేపర్ పంపిండి మీకు తెలుసో నేను అప్లై చేసిన దాకా ఐ కెన్ హోల్డ్ ఎ గన్ నువ్వు రిజెక్ట్ చేసేంతవరకు నేను గన్ పెట్టుకోవచ్చు ఆయన గారు నేను ఎదురు పెట్టుకోలేదు నాకు తెలుసు యాదో కేసు పెడతాను అంటే అందుకే నేను ఏం చేసినాను గన్ దీంట్లో డిపాజిట్ చేసి ఉత్తర చెప్తూ తిరుగుతానని ఆయన మహాభావుడు చెప్తాడు ఎప్పుడు ఊళ్ళో తిరుగుతాడు ఏం చేయాలి చేస్తాను నేను ప్రజల మంచినే ప్రజల్లో ఉండే ఇప్పుడు నేను చూశాను కదా నేను ఇంట్లో లేకపోతే నేను ఎంతమంది వచ్చారు నేను ప్రజల మంచిదే నేను ఎప్పుడు రోడ్డు మీద నేను నేను ప్రజలతోనే ఉంటా ఆయన చెప్తాడు ఎప్పుడు రోడ్డు మీద ఉంటాడు నేను ఏం ఏం చేస్తావు ఏమి చేస్తావు చంపుతావు అంతేనా అక్కడికి వెళ్ళిందా ఎంతమందిని చంపి నీటిలో చచ్చిపోయినారు లాస్ట్కు మీ నాన్నగారు మీ నాన్నగారు ఊరికి పోలేక దాడి మీద చనిపోయాడు ఇది నిజమా మానుకో ఆయన చెంపల్లో ఉండాల్సిన వాడు ఎట్లా వచ్చినాడు ఇది ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఈయన 1990లో 20 తేదీ 9 నెలలో పార్లపల్లిలో ఇళ్ళన్ని రాజారెడ్డి వీళ్ళందరూ అన్ని పలగొట్టిస్తే ఈయన ట్రూప్ ఉంది ఒకటి ఈయన ట్రూప్ ఉంది ఒకటి వాళ్ళు ఇవన్నీ లేరు బీరువాలు గూళ్ళు చీరలు ఎత్తపోవడము సొమ్ములు ఎత్తపోవడం ఇది మళ్ళీ అదే 1993లో జూన్ నెల పెండే కన్ను పొప్పూరు మండలంలో వచ్చి ఊరంతా కాల్చి ఇళ్ళంతా కాల్చి అక్కడ గొలుసులు ఇవన్నీ ఇదికేం పర్లే ఇక కాల్చడు ఏం చేయడం పోవడం పోవడం బీరువా దగ్గరపోతాడు బీరువా దగ్గరపోతాడు రాకపోతాడు తప్ప నేను చెప్పేది దిశ అలానే 1993లో 20వ తేదీ అక్టోబర్ నెలలో అచ్యుతాపురం ఏమైంది నాకు మీ మనిషి ఒకటి తలుచుకోదే వాడు ఏడు తెలియలేదు అప్పుడు కూడా మా మీద కేసు పెట్టారు లాస్ట్ తెలిసింది
వీళ్ళ సేవ తీసుకొని కూర్చుంటారు.